సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సైకిన్ మీరు చూస్తున్నారు సైకిన్ టెన్ తెలుగు ఫ్రెండ్స్ వెనస్డే వీడియోకి అయితే అందరికీ స్వాగతం సో ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనకు ఒకసారి మొత్తం మీద ఫ్లిప్కార్ట్ అండ్ మనకు ఒకసారికి అమెజాన్ సో ఇవి అయితే ఉన్నాయి సో మనకు వచ్చరికి ఇండియాలో మనకు వచ్చరికి బిగ్గెస్ట్ షాపింగ్ వెబ్సైట్స్ అండ్ బిగ్గెస్ట్ యాప్స్ ఆన్లైన్ షాపింగ్కి సంబంధించిన అయితే చెప్పవచ్చు మనకు వచ్చేసరికి చైనాలో చూసుకున్నట్టయితే ఆలిబాబా ఎక్స్ప్రెస్ అని మనకు వచ్చేసరికి ఇంకా చాలా అట్లా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి సో మనకు వచ్చేసరికి బట్ సరికి ఇండియాలో చూసుకున్నట్టయితే తమిళనాడు ఫ్లిప్కార్ట్ సో ఇవే రెండు మనకు వచ్చేసరికి మెయిన్గా అయితే అండ్ బట్ వచ్చేసరికి మనకు ఇవి రెండే ఎందుకు ఉన్నాయి సో మిగతా వాటిని ఎందుకు రానివ్వట్లేదు సో మనం చూసుకున్నట్టయితే ఈబాయి వచ్చింది ఇప్పుడు ఈబై అయితే లేదు సో మనకు క్లోజ్ అయితే అయిపోయింది అండ్ మనకు ఒకసరికి షాప్ క్లోజ్ వచ్చింది స్నాప్డీల్ వచ్చింది అప్పట్లో కొంచెం ఎగిరాయి సో ఇప్పుడైతే పడిపోయాయి సో అది కూడా మీరు అయితే ఇవ్వవచ్చు మనకు ఒకసారికి జాబాంగ్ ఏజియో మిత్రా సో ఇట్లాంటివి అయితే వీళ్ళు ఎమేజ్ చేసుకున్నారు సో మనకు ఒకసారి ఫ్లిప్కార్ట్ అనేది కొనేసింది సో జాబాంగు అయితే అండ్ మనకు ఒకసారి కూడా అండ్ మనకు అమెజాన్ అయితే సైలెంట్గా ఉంది సో బట్ అస్సరికి అమెజాన్ అది ట్రస్టింగ్ కాబట్టి సో అట్లా ఉంది అండ్ బట్సరికి ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ కూడా ట్రస్టింగే కదా అసలు ట్రస్టింగ్ కాదని ఎందుకు చెప్తున్నా ఫ్లిప్కార్ట్ కూడా ట్రస్టింగే బట్ సరికి మిగతా కంపెనీస్ ఏవి ఎందుకు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నాయి సో ఇది మాత్రమే ఎందుకు ఇవి రెండే నెంబర్ వన్గా ఎందుకు మిగిలే సో అన్నింటిలో ప్రైస్ అనేవి ఈక్వల్గానే ఉంటాయి కదా సో మనకు ఒకసారికి ఆన్లైన్ ప్రోడక్ట్స్ కానీ చూసుకున్నట్టయితే మనకు ఒకసారి ఏదైనా కానీ సో ఆన్లైన్లో మనం ప్రోడక్ట్ అంటే మొబైల్ ప్రైస్ అయితే వాళ్ళు డిసైడ్ చేస్తే అయితే ఏం కాదు సో మనకు ఒకసారి మొబైల్ కంపెనీ అయితే డిసైడ్ అయితే వేస్తుంటుంది తెలిసిందే మనకు ఒకసారికి అయినప్పటికీ మనకి ఇట్లా ఎందుకు జరుగుతుంది సో మనకు వచ్చరికి మిగతా కంపెనీస్ ఎందుకు హైప్ కావట్లేదంటే సో సింపుల్ సో మిగతా కంపెనీస్ అనేవి ఆఫర్స్ అనేవి ఇవ్వట్లేదు సో వీళ్ళ లెక్క సో ఆఫర్స్లో వెనుకబడిపోతున్నానని చెప్పచ్చు మనకు ఒకసారికి దీంట్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఫ ప్రతి ఫెస్టివల్కు మనకు ఒకసారికి సేల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో దానిలో భారీ భారీ డిస్కౌంట్లు అయితే ఇస్తుంటారు సో ఫ్లిప్కార్ట్లో అయితే అప్పట్లో చూసినట్టయితే సో ఆల్మోస్ట్ చాలా మంచి డీల్స్ వచ్చాయి సో మంచి డీల్స్ ఇచ్చినందుకు కూడా కేసు అయితే ఫైల్ అయితే అయ్యాయి సో ఫ్లిప్కార్ట్ మీద సో ఫ్లిప్కార్ట్ హిస్టరీ వీడియో వస్తే మాత్రం దీని గురించి అయితే మీకు అయితే అర్థమవుతుంది సో అది కూడా మన ఛానల్లో అయితే త్వరలో అయితే వేయడానికి అయితే ట్రై అయితే ఇస్తాను సో అట్లా జరుగుతూ ఉంటుంది అండ్ మనకు ఇది ఇదొకటి కారణం సో మనకు వచ్చేసరికి అమెజాన్ అండ్ మనకు వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ సో ఇచ్చినంత కాంపిటీషన్ అయితే మనకి ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు సేల్స్ అనేవి వీళ్ళు లాస్ అయిన పర్లేదు బట్ సరికి మేము ఫేమ్ కానీ అని చెప్పేసి అయితే పెడుతూ ఉంటారు అమెజాన్ అంతా ఏం పెట్టదు బట్ అసరికి అమెజాన్ అది నెంబర్ వన్ ట్రస్టెడ్ యాప్ అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఉంది అంతే అండ్ బట్ అసరికి మనకు ఫ్లిప్కార్ట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ అదేసరికి మనకు ఎప్పటి నుంచో లేకున్నా బట్సరికి పెట్టినప్పటి నుంచి సో ఈ విధంగా మనకు ఒకసారి టాప్ హైలో అయితే ఉండేది సో మనకు ఒకసరికి సేల్స్ వీళ్ళు లాస్ అయినప్పటికీ కూడా మనకు ఒకసారికి యూజర్స్కి మాత్రం మంచి మంచి డిస్కౌంట్స్ అవుతాయండి చివర మనకు వస్తే చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఎదుగుతున్నాయి అనుకున్నదో సో అట్లాంటి కంపెనీస్ సో బ్యాంక్ మిత్ర సో ఇట్లాంటి ఆప్షన్ అయితే సో అప్పుడప్పుడు ఎదుగుతుంది సో గ్రో అవుతుంది అనుకున్న కంపెనీస్ అయితే కొని పడేసేది సో దాని ద్వారా వీళ్ళకి మళ్ళీ ప్లేసే సో ఇట్లా జరిగేది మొత్తం అయితే మిగతా వాళ్ళను వీళ్ళ కాంపిటీషన్ రానివ్వకపోదురు సో ఒకవేళ ఎవరైనా ఎదుగుతున్నారంటే ఆ కంపెనీని కొని వేయడం కానీ సో ఆ కంపెనీని కొలాప్స్ చేసేయడం కానీ సో ఇట్లాంటి ఏషాలు అయితే వేసారు సో మనకు ఒకసరికి ఫ్లిప్కార్ట్ అయితే బట్ సరికి అమెజాన్ అట్లాంటిది ఏం చేయలేదు సో చేసేది కావచ్చు అమెజాన్ కూడా బట్ సరికి అమెజాన్కి ఛాన్స్ ఇవ్వకుండా ఫ్లిప్కార్ట్ అట్లాంటి పనులన్నైతే చేసింది ఏదైతే మనం అయితే చెప్పుకోవచ్చు సో మొత్తం చని చెప్పాలనుకున్న అయితే ఇంతే సో చిన్నగా ఎక్కువ పెద్ద అయితే వీడియో చేసే టైం కూడా అయితే సో బ్యాక్గ్రౌండ్ అయితే చూశారు కదా సో ఇది పరిస్థితి అయితే సో దీని గురించి కానీ సో నేను మళ్ళీ హిస్టరీ వీడియోస్ అయితే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వీడియోలో అయితే తీసుకోవడానికి ట్రై అయితే చేస్తాను సో వీడియోలో అయితే ఇంతే సో ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ మా ఛానల్ మర్చిపోయినా కష్టం కింద సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అది సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే లేదండి సిఆర్ సాయి క్రు సైనింగ్ అవుట్స్ బై బాయ్